సమాజంలో మనం సాధారణంగా చూస్తూ ఉంటాము చాలా సందర్భాల్లో. ఒక వ్యక్తి తనకున్నటువంటి ఒక క్యాస్ట్ని బట్టి కావచ్చు, తనకున్నటువంటి కలర్ని బట్టి కావచ్చు, తనకున్నటువంటి హైట్ని బట్టి, తనకున్నటువంటి బంధు బలగాన్ని బట్టి, శాలరీని బట్టి, లేకపోతే ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, కారు ఉన్నదని, లేకపోతే ఐఫోన్ ఉందని, లేకపోతే ఇంకా స్మార్ట్గా ఉన్నానని, లేకపోతే ఎత్తుగా ఉన్నానని, ఇంకా చాలా రకాలుగా చూసుకున్నట్లయితే తనకున్న వాని దానితో, తనకున్నటువంటి ఏదైనా ఒక ప్రాపర్టీతో తనకున్నదే వేరే వాళ్ళకు లేనిదిగా చూసి చాలా సందర్భాల్లో ఇతరులతో చెప్తూ ఉంటారు, నేనే అందరికంటే తోపుని, నేనే అందరికంటే గొప్ప అని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే చాలాసార్లు మనం గమనించిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చినటువంటి ఒక స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో షార్ప్గా స్మార్ట్గా ఉంటారు, కొంతమంది వేరే వాటిలో షార్ప్గా స్మార్ట్గా ఉంటారు. సో ఏదైనా సరే దేవుడు సృష్టించినటువంటి ప్రతి మనిషిలో కూడా యునిక్ టాలెంట్ అనేది ఒకటి ఉంటుంది. అది అందరికీ ఉండాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అది ఏదైనా సరే, ఎలా అయినా సరే. అయితే మనం మాత్రము చాలాసార్లు ఆత్మీయంగా కూడా, లేకపోతే ఒకవేళ భూలోక సంబంధంగా కూడా మనం పోల్చుకున్నట్లయితే, మనం చాలాసార్లు గర్విస్తూ ఉంటాము, నేను బాగా పాడగలను, లేకపోతే నేను రాయగలను, నేను నాకు ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు, నాకు ఎక్కువ వ్యూస్ ఉన్నాయి, నాకు ఎక్కువ ఆస్తుంది, లేకపోతే నా చర్చిలో ఎక్కువ మంది ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఇంకా ఏ విధంగా అయినా చూసుకుంటే దేవుడు ఏమంటాడంటే, మీరు యాకోబు రాసినటువంటి పత్రిక మీరు 4వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్లయితే, మీరు ప్రభు దృష్టికి మీరు ఎలా ఉండాలి, హెచ్చించుకునేవారుగా ఉండకూడదు, మిమ్మల్ని మీరు తగ్గించుకునేవారుగా ఉండాలి, అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మరి ఇంకొక సందర్భంలో కూడా తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని దేవుడు అన్నాడు. మనకు అన్నీ తెలుసు, కాకపోతే ఏంటంటే మనం తెలిసి కూడా చేస్తూ ఉంటాం. అదే బయట వాళ్ళకి విశ్వాసాలకు ఉన్నటువంటి తేడా. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏంటంటే తెలియక చేస్తారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు తెలిసి చేస్తారు. అది కొంచెం బాధాకరమే. కానీ దేవుని వాక్యం చేతి పట్టుకున్నటువంటి మనం అందరం కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడు తగిన సందర్భంలో తగిన సమయంలో హెచ్చిస్తాడు. మనం దాన్ని మనంతటా మనమే తీసేసుకొని నేనే గొప్ప, నేనే తోపు, లేకపోతే నేనే అన్నిటికంటే హై లెవెల్లో ఉండాలి అని ఎప్పుడు కూడా మనంతటా మనమే గర్వంకి లోనవకూడదు. ఎందుకంటే గర్వం ఉంటే దేవుడి వాక్యం నిలబడలేదు. గర్వాంధులు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా పొందలేరు, లేకపోతే దేవుని సంతోషపెట్టలేరు. ప్లస్ మీరు ఎప్పుడు కూడా ఇతరులను తక్కువగా చూస్తూ ఉంటారు, తక్కువ చూస్తారన్నమాట. మన మనసు కూడా ఉప్పొంగిపోతూ ఉంటుంది, నేనే, నా తర్వాతే, నాకంటే ఇంకెవరు లేరు, ఏమనుకుంటున్నావు నా గురించి, నాతోనే పెట్టుకుంటావా, నా గురించి నీకు తెలుసా అని ఇలా చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము. మనతో ఉన్న వారితో కూడా చెప్తూ ఉంటాము, మనతోనేనా, నాతోనేనా అని అనుకుంటాం. కానీ మనం ఆత్మీయంగా విశ్వాసంలో బలపడలే, కానీ గర్వంతో మాత్రం ఎప్పుడు ఉండకూడదండి. కాబట్టి మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తగ్గి ఉంటే ఖచ్చితంగా ఆయనే లేపుతాడు. కాబట్టి మనం తగ్గి ఉంటూ దేవుణ్ణి మయంపరుస్తూ ఇతరులని అందరినీ ఒక మతభేదము, ఒక కుల భేదము, ఆస్తి భేదము, రంగు భేదము, శాలరీ భేదము, సమాజంలో ఎటువంటి భేదం లేకుండా అందరినీ ఒకేలాగా ప్రేమిస్తే అది చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, మనసులో కూడా ఖుషి ఖుషిగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది, అందరితో మనము హ్యాపీగా మెలగగలుగుతాం. లేకపోతే ఏమవుతుందనంటే, ఒక సుపీరియర్ ఫీలింగ్ ఉండేసరికి కొంచెం ఏది ఎక్కడ కూడా మనం అడ్జస్ట్ చేసుకోలేము, మనము ప్రతీది కూడా బెస్టే కావాలనుకుంటాం. సో గర్వం అనేది మనకు ఎక్కువగా ఉండకూడదు. ఎస్, అఫ్కోర్స్ కొంచెము అంటే ఇతరులకు హామ్ కలగకుండా, ఇతరులను డిస్క్రిమినేట్ చేయకుండా, తక్కువ చేయకుండా, వాళ్ళని ఏదో లోపం గల వాళ్ళతో పోల్చకుండా, అలా చూసుకోకుండా. సెల్ఫిష్నెస్ అనేది తగినంత మోతాదులో అందరికీ ఉంటుంది, అది దట్స్ ఫైన్. బట్ గర్వం అనేది ఎప్పుడు కూడా అది మంచిది కాదు. అది చాలాసార్లు కూడా మనం చూసాము,
దేవుడి చేతిలో కూడా పనిష్మెంట్ తీసుకున్న వాళ్ళు గర్వాంధులు మనందరికీ తెలుసు. కాబట్టి లెట్స్ లవ్ ఎవ్రీబడి.